బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకులు ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే పదిహేనే దాంపత్య జీవనం తర్వాత అమీర్ ఖాన్ కిరణ్ రావులు విడాకులు తీసుకుంటున్నట్లు వారు చెప్పడంతో వారి విడాకులకు కారణం ఏమై ఉంటుందనే చర్చలు బాలీవుడ్లో కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అమీర్ ఖాన్ ఓ తెలుగు అమ్మాయి ప్రేమలో పడ్డాడని అందుకే కిరణ్ రావుతో విడాకులు తీసుకుంటున్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి అయితే హైదరాబాద్కు చెందిన ఫాతిమా సనాతో అమీర్ ప్రేమలో పడ్డాడని ఈ క్రమంలోనే ఫాతిమాకు అమీర్ గతంలో తన సరసన నటించేందుకు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్లో ఛాన్స్ ఇచ్చాడని బాలీవుడ్ మీడియా చెప్పుకుంటుంది అంతేగాక ఫాతిమా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్ ను ఖచ్చితంగా కలుస్తుందని ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు పెళ్లేవారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక హైదరాబాద్కు చెందిన ఫాతిమా సనా షేక్ తల్లి రాజ్ శ్రీనగర్ శ్రీనగర్కు చెందిన ముస్లిం కాగా తండ్రి విపిన్ శర్మ కాశ్మీర్ కు చెందిన హిందూ మతస్థుడు అమీర్ ఫాతిమా మధ్య గత కొంతకాలంగా బాండింగ్ కొనసాగుతుండటంతో యాభై ఆరేళ్ల వయసున్న అమీర్ ఖాన్ ఇరవై తొమ్మిది ఏళ్ల అమ్మాయి ఫాతిమాను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే కిరణ్ రావు కంటే ముందు అమీర్ ఖాన్ రీనా దత్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పెళ్లి చేసుకున్నారు